సిగ్గుండాలి. నెల్లూరు టౌను, నెల్లూరు రోడ్లో మీకు ఏముంది ఇంకా బలమా? ఏదైనా ఉంటే ఆయనకుంది బలం, ఆ విజయానికి ఉంది. మీకేడుంది బలమా? మీరు ఎప్పుడో ఎత్తిపోయారు. మీరు ఈ ఆ గంటిట్టు ఆ గంటిట్టు ఆ లోకేశం 2018లోనో 19లోనో మీ మినీ మహాడ్లోనే పెట్టే మిమ్మల్ని దొబ్బి మా దగ్గరకు వచ్చాడు. రేపెట్టా ఓడిపోతాడు, మళ్ళీ జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ మీరు రెడీగా ఉండండి మిమ్మల్ని దొబ్బించుకునేదానికి. ఈడ చేతకానోడు, ఈ లోకేష్ ఒక వేస్టు, ఈడ ఖన్నం, ఈడ వనికిరానోడు, ఈడికి నోరు సరిగ్గా బలకదు అని మనం రెడీగా తిట్టించుకోదానికి సిద్ధంగా ఉండే లోకేశం మనోడే రేపు నీకు వేసేది. జగన్మోహన్ రెడ్డి వల్ల పునర్జీవం వచ్చింది, లేకపోతే ఎత్తిపోయి ఉంటావు. పోయినసారి కానీ ఓడిపోయి ఉంటే ఆ పార్టీలో ఉండి ఆటో క్లోజ్ నువ్వు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సుల వల్ల ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు దాకా అది వెంకటగిరి తెలుగుదేశం పార్టీ అంతకుముందు రాజలక్ష్మి గారు గెలుచున్నారు, ఆడ అది మర్చిపోయినట్టున్నాడు. రాజలక్ష్మి గారు కూడా గెలుచున్నారు వెంకటగిరి నియోజకవర్గంలో. ఈయన వచ్చిన వల్ల ఇది వెంకటగిరి తిరగబడిపోయినట్టంట, ఈయన లేకపోయింటే మళ్ళీ తెలుగుదేశం వచ్చినట్ట. నిన్న మొన్న చూసే జగన్మోహన్ రెడ్డి అది ఒక ఉప్పెన వేవ్. నెల్లూరు జిల్లా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డా. అట్లాంటి అడ్డాలో నువ్వెంత చెప్తున్నాగా, రేపు దమ్ముంటే చెప్తున్నాగా చంద్రబాబు నాయుడు, నేను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాను, నేను ఏడ పోటీ చేసిన వరకు. నువ్వు ఏడ పోటీ చేసినా డిపాజిట్ వదిలిపోతావు. అది ఆత్మగురులై వెంకటగిరి చేయి, లేదా హెడ్ క్వార్టర్ నెల్లూరు నగరానికన్నా రా. నీ ఓటమి తథ్యం.